ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు. దీనిపై కేంద్ర మంత్రులకు నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్కు కంప్లైంట్ చేశామన్నారు. నిన్న కులాలను తక్కువ చేసి మాట్లాడిన చల్లా ధర్మారెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కేసీఆర్ కావాలని ఎమ్మెల్యేలను ఉసిగొలుపుతున్నారని ఆరోపించారు. ఒక బాధ్యత గల ఎమ్మెల్యే ఎస్సీ ఎస్టీ ఉన్న ఎంప్లాయీస్ బీసీ ఎంప్లాయీస్ రిజర్వేషన్ల తోటి ఒక ఉన్నత అధికారంలో వచ్చి వారు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిందనేది అతడు మనస్ఫూర్తిగా వారి ఉపన్యాసంలో మాట్లాడడము, దీని వెనుక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఎస్సీల మీద ఊపు గొలుపుతున్నారు అనేది ఒక అనుమానము జరుగుతున్నది. ఇంతకుముందు కూడా ఈ యొక్క మన యొక్క సిరిసిల్ల నిజామాబాదు ఆదిలాబాదులో కూడా ఎస్సీల మీద దాడులు జరిగినప్పుడు అట్రాసిటీ కేసులు తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకుంటలేదు. ఎస్సీ కేసులను ఇక్కడ ఎస్పీ కానీ ఇతరులు కానీ దాన్ని నమోదు చేయకుండా దాన్ని కాలయాపనం చేస్తున్నారు. ఇదే దళితులకు వ్యతిరేకంగా ఈ యొక్క గవర్నమెంటు కావాలనే ఒక పథకం ప్రకారంగా జరుగుతున్నది. ఎంత పెద్ద ఓదలు ఉన్న ఎమ్మెల్యే గారి మీద ఎస్సీ అట్రాసిటీ పెట్టి ముందు అతనికి అరెస్ట్ చేసి రిమాండ్ చేయవలసిన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఉన్న డీజీపీ చీఫ్ సెక్రటరీ దీని మీద యాక్షన్ తీసుకోకుండా కాల నిరాపణ జరుగుతుందంటే దీనికి కేసీఆర్ గారు కేటీఆర్ ఎంత ఎమ్మెల్యేలకు ఉసు గల్పుతున్నారన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. అఫీషియల్స్ ఎవరు సహకరించకపోవడంతో మేము ఇక్కడ ఉన్న నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, అట్లాగే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, అట్లనే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, మరి అట్లాగే ఆయన ఎమ్మెల్యే పదవి బహిష్కరించాలి, దాంతోపాటు గవర్నర్ గారు కూడా చొరవ తీసుకొని మరి ఆయనకు బహిష్కరించాల్సిందిగా మేము ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము.